प्रस्तुत मन तो पश्चिम गोदावरी जिला तेलुगु युवत अध्यक्ष रामजी गारु गत 10-11 రోజులుగా జరుగుతున్నటువంటి రైతుల నిరాహార దీక్షకు ఆ యొక్క నిరసన దీక్షకు మద్దతు తెలుపుతూ ఈ రోజు వారి మధ్యలో కూర్చుంటూ నేను వారికి మద్దతు తెలియజేస్తాను దీనిపై ఎంతకైనా పోరాడతానంటూ ముందుకు వచ్చారు ఇప్పుడు ఈ విషయంపై ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి నమస్తే సార్ ఈ రోజు చూస్తున్నట్లయితే గత 10 రోజులుగా యొక్క రాజధాని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి వచ్చింది అసలు దీనిపైన మీరు ఏమంటారు ముందుగా మన రాజధాని అమరావతి అని ప్రకటించినప్పుడు మన అప్పుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి హృదయపూర్వకంగా అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది మరి ఇప్పుడు మూడు రాజధానులు ఎందుకు అనేది ప్రజల్ని కేవలం మబ్బులో పెడతానికి తప్ప వేరే విధంగా అయితే కాదు ఇది దేవతలకు ఇది ఓన్లీ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా సమస్య కాదు ఇది మొత్తం 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్య ఇది ఓన్లీ రైతుల సమస్య కాదు మొత్తం యువత చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు ఇది మొత్తం చిన్నపిల్లలు కానీ మొత్తం పెద్దల వరకు అందరికీ సంబంధించిన విషయం ఇది అంటే కేవలం 13 జిల్లాలు ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అవుతాయంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మీరేం చెప్తారు మొత్తం దేశంలోనే ఎక్కడ మూడు రాజధానులు అనేది ఎక్కడ లేదు మనకి ఉన్న 13 జిల్లాలకి మూడు రాజధానులు ఉండటం వల్ల ఉపయోగం అనేది ఏం లేదండి ఎక్కడన్నా ఒక చోట ఉంటే పరిపాలన అనేది బాగుంటుంది ఒక చోట ఉండి చేపిస్తే ప్రజలకు అందుబాటులో అన్ని దగ్గరలో ఉంటాయి కాబట్టి చాలా మంచిదని మా ఉద్దేశం ఈ విధంగా మూడు రాజధానులుగా వర్గీకరిస్తే రాజధాని నిర్మాణానికి ఖర్చును తగ్గిస్తామంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మీరేం చెప్తారు ఖర్చులు అన్నగా పెరుగుతాయి కానీ ఖర్చులు అనేవి ఎలా తగ్గుతాయని ఇప్పుడు మీరు కర్నూలు వైజాగ్ ఇక్కడికి అమరావతి మీరు మూడు చోట్ల మీరు తిరగాలంటే మీ ఖర్చు ఎంత అవుద్ది ఓన్లీ తిరగడానికి ఎంత ఖర్చు అవుతాయి అది చాలా ఇంపాసిబుల్ కదా అది ఇదే విషయం పైన చూస్తే సామాజిక సౌకర్యార్థం మెట్రో ట్రాక్ వేస్తాను అన్ని విధాల సౌకర్యాలు తెలియజేస్తానంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు నవరత్నాలు అనేది పథకాలు పెట్టారు అవి అమలు కావట్లేదు కాబట్టి దీన్ని కేవలం డైవర్ట్ చేయడానికి ప్రజలందరినీ డైవర్ట్ చేస్తున్నారు చేసి ప్రజలందరినీ మోసం చేయడం తప్ప దీంట్లో వేరే ఆయన ఏదో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అయితే కాదు అయితే ఇప్పుడున్నటువంటి వర్గీకరించే స్థలాలు ఏవైతే ఉన్నాయో వైజాగ్ కావచ్చు కర్నూలు కావచ్చు ఆ ప్రాంతాల వైఎస్ఆర్సీపీ నాయకుల బినామీలు ఆస్తులు పెంచుకోవడానికి ఈ విధంగా చేస్తారంటారు అది ఎంతవరకు వస్తుంది ఆల్రెడీ చెప్తున్నారు కదా ఆల్రెడీ వాళ్ళు 6 నెలల క్రిందటి ముందే వీళ్ళందరూ కొంట మొదలు పెట్టారు వైసీపీ నాయకులు అనేది మరి అది 100% వాస్తవం అని అక్కడ మన అన్ని తీమనండి అంతా లిస్ట్ నిన్న అందరూ చెప్తున్నారు కదా లిస్ట్ తీమని ఎవరెవరు కొన్నారు వైజాగ్ లో ఉండి ఎక్కడైనా ఉండి అసలు ఈ మూడు రాజధానుల విషయం పైన ప్రభుత్వం ఆర్థిక శాఖ సారీ విజయసాయి రెడ్డి గారు చూసినట్టే మూడు రాజధానులు అంటూ ఆయన చెప్పేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖున నిర్ధారిస్తాం అన్నారు అంటే ఒక కేబినెట్ మంత్రి ఏ విధంగా చెప్పడం ఒక సీఎం ఇలా అసలు రాజధాని పైన అభిప్రాయం ఏంటి అసలు విజయసాయి రెడ్డి గారు ఎవరండి ప్రజల మధ్య నుండి గెలిచిన వ్యక్తి ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు అలా అని ఆయన డిసిషన్ తీసేసుకుని ఆయన మాట ఏమో ముఖ్యమంత్రి గారు వినేస్తున్నారు దానివల్ల ఏంటి ఉపయోగం విజయసాయి రెడ్డి గారు ఆయన వైఎస్ఆర్సీ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం అంతా ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇక్కడ వేరే విధంగా అయితే ఏమీ జరగట్లేదు ఇదే విధంగా చూస్తే ఇప్పుడున్న ఇచ్చినటువంటి 33,000 ఎకరాలని మీకు కావాలి అంటే మీరు ఏ విధంగా ఇచ్చారు అదే విధంగా తిరిగి ఇచ్చేస్తాం అంటే పెద్దిరెడ్డి చంద్రారెడ్డి గారు అంటున్నారు మీరేం చెప్తారు ఆయన తిరిగి ఇచ్చేటకి మరి ఇచ్చిన వాళ్ళు ఈ 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన వాళ్ళు అందరూ పిచ్చోళ్ళు అండి మామూలు అందరు ప్రజలు మామూలులే కదా ఎంత కష్టపడి వాళ్ళు ఆ టైంలో మరి మన ముఖ్యమంత్రి గారికి అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అందరూ స్వాగతం పలికే కదా ఇచ్చారు వీళ్ళు ఎవరు అర్థం పడలేదు కదా ఏ జిల్లాలో అభివృద్ధి జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు అన్నారు కదా ఆయన అభివృద్ధి పనులు చేయలేదంటే ఇంకా అంతకన్నా మనం ఇంకేం చెప్పుకుంటాం అండి ఇంత అభివృద్ధి జరిగింది కదా అందరూ చూశారు కదా కేవలం 5 సంవత్సరాల్లో 5,800 కోట్లు మాత్రమే ఉపయోగించారు అంటే అభివృద్ధి ఎటువంటి పనులు సాధించలేదు చంద్రబాబు నాయుడు గారు అంటూ అసెంబ్లీలో చెప్పారు ఆయన చెప్పడం 9,000 కోట్లు ఖర్చు పెట్టారండి మన రాజధాని కోసం గ్రాఫిక్స్ అంటారు గ్రాఫిక్స్ అనేది ఎక్కడ కనబడుతున్నాయి మీరందరూ వచ్చారు కదా సచివాలయం సెక్రటేరియట్ ఉంది హైకోర్టు ఉంది అసెంబ్లీ ఉంది అన్నీ ఉన్నాయి అది అసలు గ్రాఫిక్స్ అనేది ఎలా అంటున్నారు వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడి నుంచే కదా నిన్న ఆఖరికి నిన్న సాయంత్రం కూడా వరకు కూడా మీటింగ్ పెట్టింది అక్కడే కదా అదే అసెంబ్లీలో అదే సెక్రటేరియట్లో కదా
అది గ్రాఫిక్స్ ఎలాగా ఉంది శ్మశానం ఎలాగా ఉంది ఇవన్నీ ఒకటైతే కేవలంగా ఇటువంటి నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కక్ష సాధింపు కోసం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటున్నారు మీరు ఏం చెప్తారు అది కేవలం కక్ష సాధింపే కేవలం తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష సాధింపు తప్ప వేరే విధంగా అయితే ఏం కాదు ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన పెట్టుకున్న కక్ష తెలుగుదేశం పార్టీ మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరి ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచారంలో నేను కులం చూడనో మతం చూడనో రాజకీయం చేయరాని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్ అన్నారు నేను కులం చూడను మతం చూడను అన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తే ఆయన ఇచ్చిన మాటకి ఎంతవరకు లోబడ్డారు ఆయన ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటి మడం తప్పం మాట తప్పం అని కానీ ఆయన చేసిందే అది ఫస్ట్ గెలిచిన రోజు నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాం తెలుగుదేశం పార్టీ సరే ప్రజలు తీర్పిచ్చారు వైసీపీ ప్రభుత్వానికి ఒక ఛాన్స్ అని ఇచ్చారు గెలిచిన ఫస్ట్ రోజు జరిగిన అవమానం ఏంటి మాకు మా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ని రోడ్ల మీద ఈడ్చుకుంటూ వైసీపీ కార్యకర్తలు చేశారు పడ్డాం ఎన్టీఆర్ గారి విగ్రహానికి మూడు రంగులు వైసీపీ కండువాలు కప్పారు పడ్డాం అలాగే మరి మా నాయకుల మీద ఇప్పుడు అలాగే మా జిల్లాకు వచ్చేసరికి చింతమనేని ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయించారు దానికి పోరాడు ఇలా ఎన్ని అవమానాలు పడాలి ఇక్కడ ప్రజలు కూడా మొత్తం అందరూ అవమానాలు పడుతూనే ఉంటున్నారు కదా అసెంబ్లీలో కూడా మొన్న జరిగిన 10 రోజులు అసెంబ్లీలో కూడా కేవలం తెలుగుదేశం పార్టీని తిరగటమే తప్ప వాళ్ళు ఏమి అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఏమి చెప్పట్లేదు వాళ్ళు పెట్టిన నవరత్నాల గురించి ఏం చెప్పట్లేదు కేవలం ఒక పెన్షన్ 250 రూపాయలు పెంచారు ఆయన అంత మరి అంత కష్టంలో ఉన్న లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు మనం మనకి మూడు రాజధానులు అనేది ఎలా జరుగుతాయి ఇన్ని పరిణామాల్లో అసలు మన ఆంధ్ర రాష్ట్ర ఎటువంటి పరిస్థితిలో ఉందంట సార్ మన రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు చెప్పలేనంత దారుణంగా తయారవుతుంది ఇది 100% కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం అందరూ వచ్చి ఇక్కడ మద్దతు పలికి ఇదే అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అని మేమందరం కోరుకుంటున్నాం.